నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. భారీ ఇన్ఫ్లో వస్తుండటంతో 13 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 110,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 583 అడుగులకు చేరుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. భారీ ఇన్ఫ్లో వస్తూ ఉండటంతో 13 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 110,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కా సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 583 అడుగులకు చేరుకుంది. ఇటుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద ఉధృతికి సంబంధించి, అదేవిధంగా అవుట్ఫ్లో ఇన్ఫ్లోకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. అయితే ఉదయం 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్న నేపథ్యంలో వరదను అంచనా వేసుకుని ఆ తర్వాత 6, ఆ తర్వాత 8, ఆ తర్వాత 10, ప్రస్తుతం అయితే 14 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి 3 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తా ఉంది. వచ్చిన ఇన్ఫ్లోను మొత్తం కూడా అంటే 100,000కు పైగా ఇన్ఫ్లోను దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587 అడుగులకు చేరుకుంది. ఇటు ఇన్ఫ్లో అంటే ఎడమ కాలువతో పాటు హైదరాబాద్ జంట నగర్ తాగునీటి అవసరాలతో సహా మొత్తం 113,832 క్యూసెక్ల నీటిని దిగువకు అయితే విడుదల చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే సాగర్ ప్రాజెక్టుకు గంటకు వరద ఉధృతి అయితే పెరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో డ్యామ్ సంబంధించిన అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటివరకు అయితే 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు. వరద ప్రవాహం పెరిగితే మాత్రం మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఒకవేళ వరద తగ్గితే మాత్రం ఉన్న గేట్లను క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి వరదను అంచనా వేసుకొని మాత్రమే డ్యామ్స్ అధికారులు అలర్ట్ అవుతున్నారు. పవన్, అయితే కిరణ్, ఇప్పుడు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు విద్యుత్ ఉత్పత్తి కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఇప్పటికే దిగువ ప్రాంతాల్లో ఉన్న పులిచింతల ప్రాజెక్టు అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అయితే 100,000 క్యూసెక్ల నీరు పులిచింతల ప్రాజెక్టుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడుతూ వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు తాగునీటి అవసరాల కోసం నిన్నటిదాకా 800 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. ఆ సంఖ్య కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఎడమ కాలువ ద్వారా ఇటు చెరువులను కూడా నింపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పిల్ల కాలువలకు మొత్తం కూడా నీటిని అయితే విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో సాగర్ ఆయకట్టుకు సంబంధించిన రైతులు కొంత ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. మొన్నటిదాకా డెడ్ సేరేజ్ చేరుకున్నటువంటి సాగర్ ప్రాజెక్టు తాజాగా నిండుకుండలా మారడంతో కొంత సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయని చెప్పొచ్చు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.